చేద్దామండి. ఈరోజు క్లాస్ లోకి వెళ్దాము. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి కృష్ణ లీలలు సంబంధించింది ఏంటి అంటే బ్రహ్మ విమోహన లీల. దీన్ని బ్రహ్మ విమోహన లీల అంటారనమాట. ఈ బ్రహ్మ విమోహన లీల ఏమిటి అనేది మనం ఈరోజు మొత్తం చర్చిస్తామన్నమాట. ఇందులో ఏమిటి అంటే బ్రహ్మ గోపబాలుల్ని మళ్ళీ అక్కడ ఉన్నటువంటి గోవులని కిడ్నాప్ చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఆ లీల ఎందుకు జరిగింది, అందులో కృష్ణుడు ఏ విధంగా బ్రహ్మకైతే ఏ విధంగా లెసన్ని ఏ విధంగా అయితే టీచ్ చేశారు అనేటువంటి విషయం అనేది ఇందులో ఉంటుందన్నమాట. యాక్చువల్గా ఈ బ్రహ్మ విమోహన లీల కంటే ముందు జరిగినటువంటి ఒక సంఘటన ఏమిటి అంటే అక్కడ బృందావనంలో కంసుడు కొంతమంది రాక్షసుల్ని కృష్ణుని చంపడం కోసం పంపించడం అనేది జరుగుతుందన్నమాట. అంతకుముందు ఒకసారి పూతనని పంపించడం అనేది జరిగింది. ఆ తర్వాత బకాసురని అగాసురని కొంతమంది రాక్షసుల్ని అక్కడికి పంపించడం అనేది జరిగింది అనమాట. ఈ బ్రహ్మ విమోహన లీల కంటే ముందు జరిగినటువంటి సంఘటన ఏంటి అంటే అగాసుర అనేటువంటి రాక్షసుల యొక్క సంహారం అనేది కృష్ణుడు చేయడం అనేది జరిగింది అనమాట. అగాసురుడు అనేది ఒక పెద్ద స్నేక్, ఒక పెద్ద పాము అనమాట. ఎంత పెద్ద పాము అంటే అందులో మొత్తం అందరినీ పాము అందులో తినేయగలదనమాట. అంత పెద్ద పాము అనమాట. ఆ పాముని సంహరించిన తర్వాత బ్రహ్మ అక్కడికి రావడం అనేది జరుగుతుంది. అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ పరిశీలించడం జరుగుతుంది. పరిశీలించిన తర్వాత బ్రహ్మకి కొన్ని డౌట్స్ వస్తాయి అనమాట. ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకోవడం కోసం జరిగినటువంటి లీల అనమాట ఇదంతా. అయితే యాక్చువల్గా ఈ అగాసుర అనేటువంటి రాక్షస సంహారం జరిగినప్పుడు అగాసురుడికి సారూప్య ముక్తి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. యాక్చువల్గా ముక్తులు కూడా అనేక రకాల ముక్తులు ఉంటాయి అనమాట. ఈ అనేక రకాలైనటువంటి ముక్తుల్లో సారూప్య ముక్తి ఒకటి. సారూప్య ముక్తి అంటే ఏంటంటే, ఇదివరకు మనం చెప్పుకున్నట్లు ఎవరైతే కృష్ణుడికి ముక్తి ఇవ్వడం అనేది జరుగుతుందో వాళ్ళు కృష్ణుడి యొక్క రూపాన్ని పొందుతారనమాట వైకుంఠంలో. అంటే నాలుగు చేతుల రూపాలని పొందుతారనమాట. అందరు చూడడానికి వైకుంఠంలో విష్ణు భగవానుడు ఉన్నట్లే ఉంటారు. వాళ్ళందరూ కూడా సారూప్య ముక్తిని పొందినటువంటి వాళ్ళు అనమాట. విష్ణుతో పాటు ఉంటూ విష్ణు యొక్క పోలికలను కలిగి ఉంటారనమాట. విష్ణు ఏ విధంగా అయితే నాలుగు చేతుల్లో శంఖు చక్ర గదా పద్మాలను పట్టుకుని ఉంటాడు,
అదే విధంగా సారూప్య ముక్తి పొందినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఆత్మలు అన్నీ కూడా విష్ణు రూపాన్నే పొందుంటాయి. కాబట్టి విష్ణువుకి మరి ఆ వీళ్ళకి ఆ సారూప్య ముక్తి పొందినటువంటి వాళ్ళకి తేడా ఏమిటి అంటే ఆ చెస్ట్ మీద భగవంతుడి యొక్క చెస్ట్ మీద ఒక సింబల్ ఉంటుంది అన్నమాట విష్ణువుకి, అది వేరే వాళ్ళకు ఉండదు అనమాట. అది నెక్స్ట్ శ్లోక నెక్స్ట్ స్లైడ్స్ లో మనకి అది వస్తుంది అనమాట. యాక్చువల్గా ఈ ఈ అఘాసుర చనిపోయిన తర్వాత ఈ సంఘటన జరిగిన రోజు అఘాసురుని యొక్క ఇది జరిగినప్పుడు బలరామ పూర్ణిమ అనమాట, అంటే బలరాముడి యొక్క జయంతి. అయితే ఆ రోజు బలరాముడు వీళ్ళతో పాటు గోవుల్ని తీసుకెళ్ళడానికి ఏదో ఏ విధంగా అయితే కృష్ణుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఈ అడవికి వచ్చారో ఆ సమయంలో బలరాముడు రాలేదనమాట. బలరాముడు ఎందుకు రాలేదు అంటే ఆ రోజు బలరామ పూర్ణిమ కాబట్టి బలరాముడి యొక్క బర్త్డే ఆ రోజు. ఆ బర్త్డే సెలబ్రేషన్స్కి ఇంటి దగ్గర ఏర్పాట్లు అనేవి జరుగుతూ ఉన్నాయన్నమాట. అలా జరుగుతున్నప్పుడు కృష్ణుడు వీళ్ళందరినీ తీసుకొని ఇక్కడికి రావడం అనేది జరిగిందనమాట. అప్పుడు చాలా కృష్ణుడు చాలా చిన్న బాలుడు, 5 సంవత్సరాల బాలుడు అనమాట. ఈ 5 సంవత్సరాల బాలుడు కాబట్టి అక్కడ కూడా అప్పటికి కృష్ణుడు గోవుల్ని కాయడం అనేది స్టార్ట్ చేశారు. అయితే అక్కడ ఒక రూల్ అనమాట, పెద్దవాళ్ళు మాత్రమే ఆవుల్ని తీసుకుని వెళ్తారు, చిన్నవాళ్ళు మాత్రం ఆవు దూడల్ని తీసుకుని వెళ్తారు అనమాట. ఎందుకు అంటే అది ఏది మన మనకి మనకు అప్పచెప్పేటువంటి పనుల్లో కూడా మనము మన వయసుకి తగ్గట్టు పనులు మనకు అప్పచెప్తారు అనమాట అక్కడ. అయితే ఏ విధంగా అయితే ఈ బాలులు అందరూ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు గోవుల్ని కంట్రోల్ చేయడం అనేది వాళ్ళ సాధ్యమయ్యే పని కాదు కాబట్టి వాళ్ళకి అప్పచెప్పిన పని ఏంటంటే గోవు యొక్క దూడలు ఆవు యొక్క దూడలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకెళ్ళి వీళ్ళు అడవికి తీసుకెళ్ళడం, మేత వేయడం, వాటిని తినిపించడం అలాంటి కార్యక్రమాలు చేస్తారనమాట. అయితే ఇక్కడ కృష్ణుడు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఆవు దూడల్ని తీసుకొని ఆవులను ఈ దూడల్ని కాయడానికని ఈ అడవికి రావడం అనేది జరిగింది. అప్పుడు బలరాముడు ఆ రోజు బలరాముడి జయంతి కాబట్టి బలరాముడు ఇంటి దగ్గర ఏర్పాట్లలో ఉన్నారనమాట. అయితే ఈ అఘాసురుని చంపిన తర్వాత మామూలుగా మనం ఏ విధంగా అయితే ఒక గొప్ప ఫైటింగ్ సీనో లేకపోతే ఒక గొప్ప సినిమానో లేకపోతే ఏ విధంగా అయితే మనం మల్టీప్లెక్స్ థియేటర్స్లోకి వెళ్ళి మనం చూస్తుంటాం కదా, తినుకుంటూ చూస్తాం కదా మనం ఒక్కొక్క సందర్భంలో, లేకపోతే ఇంటర్వెల్ సమయంలోనో అట్లా. అట్లనే ఈ అఘాసురుని చంపిన తర్వాత కూడా ఈ ఫైటింగ్ సీన్ అంతా అయిపోయింది. ఇంకా అప్పుడు వాళ్ళకి లంచ్ టైం అయిపోయింది అనమాట. ఇంకా లంచ్ టైం అయిపోయేసరికి కృష్ణుడు అందరికీ సరే ఇక మనం భోజనం టైం అయిపోయింది, మనం భోజనం చేద్దాం రండి అని చెప్పేసి కృష్ణుడు అందరినీ కూడా స్టార్ట్ చేయడమని చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ యాక్చువల్గా వీళ్ళ ఒక పద్ధతి ఏంటి అంటే ఎవరు అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళు వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆహార పదార్థాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకళ్ళు ఒకళ్ళు పంచుకుంటూ తింటుంటారనమాట. ఇదే ఇప్పుడు మనం ఇవాళ రోజుల్లో మనం దీన్నే పాట్లకు అంటాం, అంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఇంటి దగ్గర తయారు చేసుకుని వచ్చినటువంటి ఆహార పదార్థాలని అందరూ షేర్ చేసుకుంటూ తినేది అనమాట. ఈ పాటల కాన్సెప్ట్నే కృష్ణుడి ద్వారానే వచ్చినట్లు అప్పట్లోనే బృందావనంలోనే పాటల కాన్సెప్ట్ అనేది కృష్ణుడు వాళ్ళకి ప్రవేశపెట్టడం అనేది జరిగింది అనమాట. ఆ విధంగా కృష్ణుడు వాళ్ళందరికీ మధ్యలో కూర్చొని ఉంటారు, కృష్ణుడి చుట్టూతా మిగిలినటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా కూర్చొని ఉంటారు. అక్కడ అది చూస్తే ఇదంతా కూడా కృష్ణుడికి వాళ్ళు ఉన్నటువంటి మిత్రులందరూ సాఖ్యభావంలో ఉన్నటువంటి వాళ్ళు అనమాట, అంటే ఫ్రెండ్స్. ఈ ఎంత ఫ్రెండ్స్ అంటే మనం కృష్ణుడితోటి ఇలాంటి భావంలో మనం ఉండలేము. ఎందుకు అంటే మనకి అలాంటి సంబంధం అనేది కృష్ణుడితోటి లేదు. మనం అలా ఉండాలి అంటే అది చాలా అది దానికి వీళ్ళందరూ కూడా గోలోక బృందావనంలో కృష్ణుడికి ఉన్నటువంటి పార్షదులు అనమాట, నిత్య పార్షదులు. వీళ్ళందరూ నిత్య పార్షదులు కాబట్టి ఎప్పుడైతే కృష్ణుడు తన ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలోకి వస్తున్నారో ఆయన యొక్క నిత్య పార్షదులను కూడా తీసుకొని రావడం అనేది జరుగుతుంది అనమాట. ఆ విధంగానే వచ్చినటువంటి ఈ నిత్య పార్షదులు అందరూ కూడా వీళ్ళు ఫ్రెండ్స్గా ఇక్కడ ఉండడం అనేది జరిగింది అనమాట. అంటే వీళ్ళందరూ ఏదైతే సుధాముడైతే మధుమంగళ అయితే ఇంకా వేరే ఇతర ఫ్రెండ్స్ అయితే వీళ్ళందరూ కూడా
ఇక్కడ శ్రీధామ్ అయితే వీళ్ళందరూ కూడా కృష్ణుడికి ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈరోజు నేను ఇది తీసుకొచ్చాను నీ కోసం, ఈరోజు నేను ఇది తీసుకొచ్చాను నీ కోసం అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ యొక్క ఇదంతా కూడా వాళ్ళకి ఇస్తున్నారనమాట. ఎంత సాక్ష్యభావాన్ని ఇక్కడ ప్రదర్శిస్తారు అంటే బృందావనంలో వాళ్ళందరి మీద కూడా యోగమాయ యొక్క ప్రభావం అనేది ఉంటుందన్నమాట. యోగమాయ యొక్క ప్రభావం వలన వాళ్ళు భగవంతుడికి చాలా దగ్గరగా ఉన్నప్పటికీ భగవంతుణ్ణి వాళ్ళు ఫ్రెండ్గానే చూస్తారనమాట. ఫ్రెండ్గానే చూస్తారు అంటే వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్ తోటే భగవంతుని చూస్తారు. నువ్వు ఒక దేవుడివి, లేకపోతే నువ్వు దేవాది దేవుడివి, నీతో మాకున్నటువంటి వాళ్ళు భక్తిని ప్రదర్శించాలి అనేటువంటి భావంలో వాళ్ళు ఉండకుండా వాళ్ళలో ఒకటిగా చూడడం అనమాట. భగవంతుని కూడా వాళ్ళల్లో ఒక వ్యక్తిగా చూసేటువంటి ఒక భావన అనమాట. ఆ విధంగానే చూశారంట. ఏ విధంగా అయితే కృష్ణుడు వాళ్ళతో ఆడుకుంటున్నప్పుడు లేకపోతే వాళ్ళతో కలిసి మాట్లాడుతున్నప్పుడు అయినా సరే మనం ఏ విధంగా అయితే మన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ అదే విధంగా వాళ్ళు కూడా మాట్లాడేవాళ్ళు అనమాట. ఇంకా ఆడుకున్నప్పుడు ఆటల్లో కూడా కృష్ణుడు ఓడిపోవడం జరిగితే కృష్ణుడిని వీళ్ళందరూ కూడా అడుగుతారనమాట, నువ్వు ఓడిపోయావు కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను నీ భుజాల మీద ఎక్కించుకొని తిప్పాలి. అట్లా కృష్ణుడు వాళ్ళ ఫ్రెండ్స్ అయినటువంటి ఈ యొక్క భక్తుల్ని కూడా ఆయన భుజాల మీద ఎక్కించుకొని కూడా తిరిగారనమాట. ఇవన్నీ కూడా కృష్ణుడు ఆయన లీలల రూపంలో ఈ భౌతిక సృష్టిలో వచ్చిన తర్వాత భగవంతుడు ఎంజాయ్ చేశారనమాట. ఇవన్నీ ఈ లీలలన్నింటినీ కూడా ఎంజాయ్ చేశారనమాట. అయితే ఆ విధంగా తింటూ ఉన్నప్పుడు కృష్ణుడు వాళ్ళందరితో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. ఇవన్నింటినీ కూడా అప్పుడే అఘాసురుడిని చంపినటువంటి ఇప్పుడు ఈ అఘాసురుడు కూడా చచ్చిపోయాడు. చచ్చిపోయినప్పుడు కూడా దేవతలందరూ కూడా మేఘాల చాటున ఉండి వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. బ్రహ్మ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఈ అఘాసురుడు చావాలి అనేటువంటిదే దేవతల యొక్క ఉద్దేశం కూడా. ఈ ఒకవేళ కృష్ణుడు కనుక అఘాసురుడిని చంపకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి అని దేవతలు కూడా వాళ్ళు మేఘాల వెనక ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకు అంటే ఒకవేళ కృష్ణుడు చంపకపోతే అఘాసురుడు ఎవరైతే ఆయన్ను చూసి నవ్వుతూ చాటును ఉండి నేను చావాలి అని కోరుకుంటున్నారో వాళ్ళ మీదకి ఆయన నెక్స్ట్ ఆయన పగబట్టడం అనేది జరుగుతుంది అనమాట. అందుకని వీళ్ళందరూ కొంచెం భయపడుతున్నారు అనమాట. కృష్ణుడు చంపగలడా లేదా ఆ సంఘటన నుంచి వాళ్ళు వినడానికి అక్కడికి వచ్చారనమాట. అయితే ఈ విషయాలన్నింటినీ బ్రహ్మ కూడా అబ్జర్వ్ చేస్తున్నారనమాట. అయితే ఈ బ్రహ్మ అబ్జర్వ్ చేస్తున్న సమయంలో ఏం జరుగుతుంది, ఈ కృష్ణుడికి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు ఆఫర్ చేస్తున్నప్పుడు వీళ్ళందరూ గోపబాలు, వీళ్ళకి అంత శుచి శుభ్రత అనేది తెలియదు అనమాట. ఆ చేత్తోటి ఈ చేత్తోటి తినడం, లేకపోతే తిన్నదాన్ని కృష్ణుడికి పెట్టడం, కృష్ణుడు తిన్నదాన్ని వీళ్ళు తినడం, ఇట్లాంటివన్నీ బ్రహ్మ చూస్తూ ఉన్నాడు అనమాట. అయితే అక్కడ వాళ్ళందరి ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ పేరు వచ్చేసి మధుమంగళ్. ఈ మధుమంగళ్ వచ్చేసి ఏంటి అంటే చాలా పేదవాడు. ఎంత పేదవాడు అంటే ఒక సందర్భంలో కృష్ణుడు అందరూ నాకు ఏదో ఒకటి తీసుకొచ్చి పెడుతుంటే నువ్వెందుకు నాకు ఏమీ పెట్టలేదు ఇంతవరకు అని చెప్పేసి కృష్ణుడు ఆయన మధుమంగళ్ని అడిగినప్పుడు ఆయనకి కూడా కృష్ణుడికి పెట్టాలి అనేటువంటి కోరిక ఉంటుంది అనమాట. కానీ వాళ్ళ ఆర్థిక స్తోమత అంతా లేకపోవడం వల్ల ఆయన వెళ్ళి వాళ్ళ మదర్కి చెప్తారు అనమాట. మధుమంగళ మదర్కి చెప్పినప్పుడు ఇట్లా కృష్ణుడు నన్ను అడిగాడు, నాకు కృష్ణుడికి కూడా పెట్టాలని ఉంది, మరి ఆయనకి కూడా పెట్టడానికి నాకు ఏదన్నా తయారు చేసి ఇవ్వు అని అంటే అప్పుడు వాళ్ళ మదరు సరే. మదర్ కూడా కృష్ణుడి యొక్క భక్తురాలే. అక్కడ ఉన్నటువంటి బృందావనంలో ఉన్నటువంటి అందరు తల్లులు కూడా వాళ్ళ పిల్లల కంటే కూడా ఎక్కువ ప్రేమగా కృష్ణుడిని చూసేవాళ్ళు అనమాట. కృష్ణుడినే అంటే, కానీ వాళ్ళు నిజమైనటువంటి తల్లులు కారు కాబట్టి వాళ్ళని దగ్గరికి తీసుకోవడం, కృష్ణుని దగ్గరికి తీసుకోవడం, ముద్దు చేయడం ఇలాంటివన్నీ చేయలేకపోయారు వాళ్ళు. కానీ వాళ్ళ మనసులో కోరికలు అనేవి ఉండేవి అనమాట. వాళ్ళందరూ కూడా కృష్ణుడిని తల్లిగా వాళ్ళ యొక్క భావాన్ని వ్యక్తం చేశారనమాట. అయితే ఈ విధంగా వ్యక్తం చేస్తున్న భావనలో వాళ్ళు కృష్ణుడికి ఏదో ఒకటి పెట్టాలి అన్న ఉద్దేశంతో ఈ మధుమంగళ తల్లి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలో భిక్ష తీసుకొని కొంతమంది ఇళ్ళు అందరి ఇళ్లలో ఒక ఒక నైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఈరోజు నాకు ఇంట్లోకి కావాలి అని చెప్పేసి అడిగి తీసుకోవడం జరుగుద్ది. అందరి ఇళ్లలోనూ పెరుగు తీసుకొస్తుంది అనమాట. పెరుగు తీసుకొచ్చి ఆమె ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దాన్ని మజ్జిగ తయారు చేసి మధుమంగళ ఒక బాక్స్లో ఇచ్చి దీన్ని తీసుకెళ్ళి ఈరోజు కృష్ణుడికి ఇవ్వు. అయితే ఆమె మధుమంగళకి ఒక విషయం చెప్తుంది అనమాట. ఏమని అంటే, ఇది ఒక ఇంట్లోంచి తీసుకొచ్చినటువంటి పెరుగు కాదు, చాలామంది ఇళ్లల్లోంచి తీసుకొచ్చినటువంటి పెరుగు కాబట్టి ఈ పెరుగు ఒక్కొక్క ఇంట్లో ఎప్పుడుదో తెలియదు మనకి, ఈ రోజుతో కాదో కూడా తెలియదు మనకి,
ఒక్కొక్క పెరుగు పుల్లగా ఉండొచ్చు, ఒక్కొక్క పెరుగు మంచిగా ఉండొచ్చు. అందుకని ఈ ఈ ఈ విధంగా తయారు చేసినటువంటి ఈ మజ్జిగను కనుక కృష్ణుడికి ఇస్తే కృష్ణుడికి రుచి నచ్చుతుందో నచ్చదో. అందుకని శాస్త్రానికి నువ్వు ఇవి తీసుకెళ్ళి చూపించు, మిగిలిన ఫ్రెండ్స్ తో పాటు నువ్వు కూడా ఏదో తీసుకొచ్చినట్టు కృష్ణుడికి అనిపిస్తుంది. ఆ తర్వాత దాన్ని కృష్ణుడికి మాత్రం తినకుండా చూసుకో, తినకుండా నువ్వే దాన్ని తాగేసేయి. అప్పుడు కృష్ణుడికి రుచి లేనిది ఇచ్చినటువంటి ఫీలింగ్ ఉండదు అని చెప్పేసి మధుమంగళ తల్లి చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. అప్పుడు కృష్ణుడు అందరి దగ్గర నుంచి తీసుకుంటున్నప్పుడు ఈ మధుమంగళ దగ్గరికి, అంటే అందరితో చాలా కామెడీగా జోక్గా ఎంతో జోక్గా ఉంటున్నాడు అనమాట. మధుమంగళకి చాలా ఆకలి ఎక్కువ, అయితే మధుమంగళ ప్లేట్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు చాలా తక్కువ ఉన్నాయి అనమాట. అప్పుడు కృష్ణుడికి మనసులో ఏమనిపిస్తుంది అంటే మధుమంగళకి ఏ విధంగా అయినా సరే ఇంకొక 4 లడ్డూలు లేకపోతే ఇంకొక 4 ఎక్కువ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో అందరినీ కూడా ఒక భ్రమలోకి తీసుకెళ్ళాలి అని ప్రయత్నం చేస్తారనమాట కృష్ణుడు. అక్కడికి ఒక ఏ విధంగా అయితే ఒక మధుమక్కి, అంటే హరే కృష్ణ అండి, వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. ఓకే, మధ్యలో డిస్కనెక్ట్ అయిపోయిందండి. ఎప్పుడు డిస్కనెక్ట్ అయిందో అర్థం కాలేదు. మధుమంగళ గురించి చెప్తున్నంత వరకు విన్నారు కదండి అందరూ? మధుమంగళ ఓకే, మజ్జిగ తెచ్చిస్తాడు. ఓకే ఓకే, ఓకే అండి. సో ఆ విధంగా మజ్జిగ తీసుకురావడం అనేది జరుగుతుందన్నమాట. అయితే కృష్ణుడికి మధుమంగళకి ఉన్నటువంటి ప్లేట్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు చాలా తక్కువ అనిపిస్తాయి అన్నమాట. అయితే మధుమంగళకు కూడా కొంచెం ఆకలి ఎక్కువ అనమాట. అయితే మధుమంగళని ఏ విధంగా అయినా సరే ఎక్కువ తినిపించేలా చేయాలి అన్న ఉద్దేశంతో కృష్ణుడు అక్కడ అందరినీ కూడా అక్కడి నుంచి డీవియేట్ చేయాలని ట్రై చేయడం జరుగుతుంది అనమాట. అది ఎలా అంటే మామూలుగా బృందావనంలో కోతులు ఉంటాయి కదా, ఈ కోతులు వచ్చేసి ఎప్పుడు కూడా ఏదో ఒక అల్లరి పనులు చేస్తూనే ఉంటాయి. అలాంటి అల్లరి పనులు చేసేటువంటి కోతుల్ని చూపించి చూడండి ఈసారి కోతులు ఎందుకని అల్లరి చేయట్లేదు, ఏదో మెడిటేషన్లో కూర్చున్నట్టు సైలెంట్గా కూర్చుని ఉన్నాయి, ఇలాంటి విచిత్రం నేను ఎక్కడా చూడలేదు అని చెప్పేసి వాళ్ళతో జోక్ వేయడం అనేది జరుగుతుంది అనమాట. అలా జోక్ వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ కోతికెళ్ళి చూస్తారనమాట. ఆ కోతికెళ్ళి చూసిన సమయంలో ఈయన ప్లేట్లు మార్చేస్తారనమాట. ప్లేట్లు మార్చేసి మధుమంగళకి ఎక్కువ లడ్డూలు వచ్చేలాగా మధుమంగళకి ప్లేటు తీసుకొచ్చి పెడతారనమాట. అప్పుడు మధుమంగళు మళ్ళీ ఏదైతే కోతిని చూపించారో ఆ కోతిని చూపించిన తర్వాత లేదు అలాంటిది ఏం లేదు, కోతులు ఎగురుతూనే ఉన్నాయి, అలా ఏం మెడిటేషన్ చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ వెనక్కి వాళ్ళ ప్లేట్లలో వాళ్ళు చూసుకునే సమయానికి వాళ్ళ ప్లేట్లన్నీ మారిపోయి ఉంటాయి అనమాట. అప్పుడు మధుమంగళ అంటాడు అనమాట, ఏంటి నువ్వు? మధుమంగళ వచ్చేసి యాక్చువల్గా ఒక బ్రాహ్మణుడు, అయితే కృష్ణుడు వచ్చేసి వైశ్యుడు. అయితే మధుమంగళు ఏ విధంగా అయినా సరే ఒక బహానా ఒక రీజన్ తోటి కృష్ణుడి నుంచి అక్కడికి అక్కడి నుంచి తప్పించుకొని ఆయన తీసుకొచ్చినటువంటి మజ్జిగని కృష్ణుడికి ఇవ్వకుండా చూడాలి అనేటువంటిది ఆయన కోరిక అనమాట. ఎందుకు అంటే కృష్ణుడికి నచ్చదేమో ఈ మజ్జిగ ఇస్తే, ఈ మజ్జిగ పుల్లగా ఉంటాయేమో, మళ్ళీ రుచి ఉండదు కాబట్టి ఇలాంటి మజ్జిగని కృష్ణుడికి ఇవ్వకూడదు అన్న ఉద్దేశంతో ఏ విధంగా అక్కడి నుంచి తప్పుకొని పోయి కొంచెం దూరం పోయి ఆ మజ్జిగను తాగేయాలి. అప్పుడు కృష్ణుడు అడిగే సమయానికి ఆయన బాక్స్లో మజ్జిగ ఉండవు. ఆ ఉద్దేశంతో ఆయన ఎప్పుడైతే ప్లేట్లో ఎక్కువ లడ్డూలను చూస్తారో అప్పుడు ఆ వెంటనే కృష్ణుడితో అంటాడనమాట, ఏం చేసినావు నువ్వు అని అంటే, ఎవరు పెట్టారు నాకు ఈ ఇన్ని లడ్డూలు, నా ప్లేట్లోకి ఎలా వచ్చాయి, నేను బ్రాహ్మణుణ్ణి, నేను శుద్ధ బ్రాహ్మణుణ్ణి, నేను ఇంకొకళ్ళు ఎంగిలి ఎలా తిన్నాను, నేను ఇలా నువ్వేం ఎవరు చేశారు ఈ పని అని చెప్పేసి ఏదో ఒక కారణంతో ఆయన అక్కడ అడగడం అనేది జరుగుతుంది అనమాట. అలా అడిగినప్పుడు అందరూ కూడా మేం చేయలేదు మేం చేయలేదు, మేము కోతికెళ్ళి చూస్తున్నాము,
కృష్ణుడే చేస్తుంటాడు అని చెప్పేసి కృష్ణుడిని అడుగుతారనమాట. కృష్ణుడు అడిగితే కృష్ణుడు చేశాడు అని చెప్పేసి ఆయన గ్రహించి కృష్ణుడి మీద కోపం చూపించినట్టుగా యాక్టింగ్ చేస్తూ మధుమంగళం అక్కడి నుంచి నువ్వు వైశ్యుడివి, నీ ఎంగిల్ నేను ఎలా తినను, నేను బ్రాహ్మణ్ణి, నా ఎంగిల్ నువ్వు తినొచ్చు కానీ నీ ఎంగిల్ నేను తినకూడదు, నువ్వు ఇలా చేసావు తప్పు, నేను ఇది తినను అని అక్కడే వదిలేసి ఆయన మజ్జిగ బాక్స్ మాత్రమే తీసుకుని పరిగెత్తుతుంటాడు అనమాట. అక్కడి నుంచి పరిగెత్తుతున్న సమయంలో కృష్ణుడు ఆయన వెనకాలనే వెళ్తారనమాట. ఆయన వెనకాలనే వెళ్ళి ఏం చేస్తున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు అని చెప్పేసి ఆయన వెనకాలనే వెళ్ళటం అనేది జరుగుతుంది అనమాట. అప్పుడు మధుమంగళు ఆయన దగ్గర ఉన్నటువంటి మజ్జిగని తాగేస్తారనమాట. ఆయన మొత్తం తాగేస్తారు, ఒక్కసారి తాగేస్తారు. కృష్ణుడు దగ్గరకు వస్తున్నాడు, కృష్ణుడు దగ్గరకు వచ్చే లోపలనే నా మజ్జిగ టిఫిన్ని ఖాళీ చేయాలి అన్న ఉద్దేశంతో మజ్జిగ మొత్తం కూడా తాగేస్తాడనమాట. మనం తాగినప్పుడు జనరల్గా ఏం చేస్తామండి, మొత్తం ఒక్కసారే పొట్టలోకి వెళ్ళిపోలేవు కదా, గొంతు దగ్గర ఆగిపోతాయి. మొత్తం ఒక్కసారే తాగాలి అన్న ఉద్దేశంతో ఆయన ఏం చేశాడు, అది నోట్లో పోసుకునేసరికి కొంతవరకు మజ్జిగ ఈ నోట్లోనే ఉండిపోద్ది అనమాట, బుగ్గల్లోనే ఉంచుకుంటాడు ఆయన. ఈ బుగ్గల్లోనే ఉంచుకునేసరికి అప్పుడు కృష్ణుడు వెంటనే లాగేసుకుంటాడు అనమాట టిఫిన్ని. కృష్ణుడు టిఫిన్ లాగేసుకునేసరికి అప్పటికే టిఫిన్లో ఉన్నటువంటి మజ్జిగ అంతా అయిపోయింది. అప్పుడు ఆయన కలిసి చూస్తే ఆయన బుగ్గల్లో ఉంటాయి అనమాట. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తారంటే ఆయన బుగ్గల్ని ఇలా నొక్కుతారు. ఇలా నొక్కేసరికి ఆయన నోట్లో ఉన్నటువంటి అక్కడికి మింగనటువంటి అప్పటి వరకు మింగనటువంటి మజ్జిగ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. బయటకు వచ్చేసరికి అప్పుడు కృష్ణుడు దోషుడు పెట్టి ఆ దోషుడిలో ఆయన మజ్జిగను తీసుకొని తాగడం అనేది జరుగుతుంది అనమాట. అది ఆయనకి తెలుసు అనమాట, మధుమంగళం ఎంత ప్రేమతోటి ఎంత భక్తితోటి కృష్ణుడికి అది తీసుకొచ్చారు అనేటువంటి విషయం ఆయనకి తెలుసు కాబట్టి దానిని ఆయన ఎలా అయినా సరే తీసుకోవాలి అనేటువంటి అంటే ఆయన్ని తృప్తి పెట్టడం అనమాట. అది ఆయన మజ్జిగ తాగితే ఆయనకి తృప్తి పెట్టడం అనమాట. ఇదంతా చూసినటువంటి బ్రహ్మ ఒక్కసారి ఆశ్చర్యపోతాడు అనమాట. ఏం జరుగుతుంది, కృష్ణుడు ఏమిటి, ఈ విధంగా ఆహారాన్ని స్వీకరించడం ఏమిటి, మనం కృష్ణుడికి నైవేద్యం పెట్టాలంటే మనం ఏ విధంగా నైవేద్యం పెడతాం, ఎంతో శుచితోటి శుభ్రతతోటి మడిగట్టుకొని ఆహారాన్ని తయారు చేసి భగవంతుడికి ఆఫర్ చేస్తాం. అట్లాంటి ఇంత చేస్తేనే కృష్ణుడు మనకి ఇది అవ్వదు, మన భక్తి ఆయనకి సరిపోదు అనమాట. అలాంటిది ఒక కృష్ణుడు ఏ విధంగా ఇలాంటి బాలురల నోట్లోంచి తీసుకొని తింటున్నారు, అలా ఎంగిలి ఏ విధంగా ఆయనకి ఇదవుతుంది, అసలు నిజంగా ఈయన భగవంతుడేనా, ఈయన కృష్ణుడు భగవంతుడేనా కాదా అని డౌట్ వస్తుంది అనమాట. నేనేమన్నా ఎవరినో చూసి నేను కృష్ణుడిని భగవంతుడు అని అనుకుంటున్నానా, నాకు డౌట్ వస్తుంది. నేను సృష్టించినటువంటి సృష్టిలో నార్మల్ ఒక జీవేనా ఈయన కూడా, లేకపోతే ఈయన దేవాది దేవుడా, ఈ విషయాన్ని తెలుసుకోవాలి అనేటువంటి విషయంతో ఆయన ఒక పరీక్ష పెడదాము అనుకుంటాడు అనమాట. పరీక్ష పెడదాము అనుకుని అంటే ఇలాంటి లీలలన్నీ కూడా సాఖ్యభావంలో ఉన్నటువంటి మిత్రులతోటి మాత్రమే సాధ్యమవుతుంది. మనలాంటి వాళ్ళతోటి మనలాంటి వాళ్ళు అలాంటి భావంలో ఉండలేము అనమాట. అలాంటి భావానికి మనం వెళ్ళడం అనేది కష్టం అనమాట. ఇది 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 ఓన్లీ గోపాస్, అక్కడ ఉన్నటువంటి గోప బాలతోటి మాత్రమే సాధ్యమైనటువంటి ఒక లీల అనమాట. అదండి. అప్పుడు కృష్ణుడు ఆ విధంగా ఉన్నటువంటి ఆ సమయంలో ఏం చేస్తారు అంటే కృష్ణుడు ఎప్పుడైతే ఇలా ఉంటారో అప్పుడు అక్కడ ఉన్నటువంటి దూడలు ఏవైతే ఆవు దూడలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడే గడ్డి తింటూ ఉన్నటువంటి ఇవి కొంచెం ముందుకి ఇంకొంచెం ముందుకి వెళ్తాయి అనమాట, ఇంకా మంచి గడ్డి దొరకడం కోసం లేకపోతే ఇంకా మంచి గడ్డిని తినడం కోసం ఇవన్నీ కూడా ఇంకా ముందుకి వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. అలా వెళ్ళినప్పుడు కృష్ణుడు వీళ్ళందరినీ, కృష్ణుడైతే అక్కడ గోపబాలుడైతే వాటి యొక్క ఆవు దూడలు ఎటువైపు వెళ్తున్నాయి అనేటువంటి విషయాన్ని గమనించకుండగా వాళ్ళు తినేటువంటి విషయంలోనే లీనమైపోయి ఉన్నారనమాట. అలా కొద్దిసేపటికి ఎప్పుడైతే అలా కొద్దిసేపటికి ఆయన దగ్గర ఉన్నటువంటి ఇది దూడలన్నీ వెళ్ళిపోతాయో అప్పుడు కొంతమంది రియలైజ్ అవుతారనమాట, అరే మన దూడలు ఇక్కడ లేవు ఎక్కడికో వెళ్ళిపోయాయి అనేటువంటి భావంలో వీళ్ళందరూ తెలుసుకోగలుగుతారనమాట. తెలుసుకొని అప్పుడు అంటారనమాట, అప్పుడు కృష్ణుడు అంటాడు, అప్పటికి కృష్ణుడికి రెండు చేతులతో తింటున్నారనమాట. ఒక చేత్తో ఎలా ఉన్నాయి పెరుగన్నం మధ్యలో ఆయనకి మిగిలిన వాళ్ళు అంటే అందరూ తలా కొంచెం పెట్టారు కాబట్టి ఒక్కొక్క రకమైనటువంటి ఫుడ్ ఆయన ఎడం చేతిలో ఉందనమాట, తింటూ ఉన్నారనమాట. ఆయన ఎడం చేతితో తింటున్నారనమాట అప్పుడు కృష్ణుడు, దాని అర్థం ఆయన ఎడం చేతిలోనే ఉండిపోయిందనమాట. రైస్ అయితే పెరుగు అయితే తర్వాత ఆయన ఏళ్ల మధ్యలో నుంచి జారిపోతున్నటువంటి ఫ్రూట్స్ చిన్న చిన్న పీసెస్ అవన్నీ కూడా అట్లా పడిపోతూ ఉన్నాయి అనమాట. అప్పుడు అదంతా చూసినటువంటి బ్రహ్మ ఏ విధంగా అయినా సరే అక్కడ ఉన్నటువంటి కృష్ణుడిని నిజమైనటువంటి కృష్ణుడా కాదా, భగవంతుడు దేవాది దేవుడేనా కాదా అనేటువంటి విషయం తెలుసుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఆవు దూడలు ఏదైతే ఉన్నాయో వాటిని కిడ్నాప్ చేయడం జరిగింది అనమాట.
ఈ కిడ్నాప్ చేసినప్పుడు అంటే వాటన్నిటిని తీసుకెళ్లి బ్రహ్మ ఎక్కడ ఉంటాడండి? బ్రహ్మ సత్య ఏమండి ఎవరైనా మాట్లాడుతున్నారా? మాతాజీ సత్యలోకంలో ఉంటారు బ్రహ్మ. బ్రహ్మ సత్యలోకంలో ఉంటారు. బ్రహ్మ సత్యలోకం కూడా ఈ యొక్క భౌతిక సృష్టిలో ఒక భాగమే అనమాట, అంటే ఉన్నత లోకాల్లో ఒకటి అనమాట. అయితే ఈ సత్యలోకానికి మనకి ఎంత సమయం డిఫరెన్స్ ఉంటుంది అంటే అక్కడ చాలా స్లోగా నడుస్తుంది అనమాట సమయం. అక్కడ ఒక క్షణం అంటే మనకి ఒక రోజుతో సమానం అనమాట, ఒక సంవత్సరంతో సమానం. అక్కడ ఒక క్షణం అంటే మనకు ఒక సంవత్సరంతో సమానం అనమాట. అట్లా అంత టైం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అప్పుడు బ్రహ్మ ఏం చేస్తారు అంటే ఈ యొక్క ఆవు దూడల్ని తీసుకుని వెళ్ళినప్పుడు ఈ యొక్క గోపబాలులు అందరూ కూడా ఆవు దూడలు లేవు అని అన్నప్పుడు అప్పుడు బ్రహ్మని కృష్ణుడిని అడుగుతారనమాట. మరి కృష్ణుడు అంటాడు మీరు అందరు తింటుండండి, మీరేం డిస్టర్బ్ అవ్వకండి, నేను వెళ్ళి ఆ గోవుల్ని నేను ఆవు దూడల్ని తీసుకుని వస్తాను, మీరు మీ లంచ్ మాత్రం మీరు చేస్తూ ఉండండి అని చెప్పేసి కృష్ణుడు అంటారనమాట. కృష్ణుడి ఫ్రెండ్స్ కూడా సరే నువ్వు వెళ్ళు, మేమందరం ఈ లోపల భోజనం చేస్తుంటాము, అంటే ఒక నువ్వు దేవుడివి, నువ్వు ఇక్కడే కూర్చో, నీకు మేము సేవ చేస్తాము, మేము వెళ్ళి చూస్తాము అనేటువంటి భావన వాళ్ళు వ్యక్తం చేయలేదనమాట. ఎందుకంటే వాళ్ళు సాఖ్య భావంలో ఉన్నారు కాబట్టి. అప్పుడు కృష్ణుడు వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. కృష్ణుడు ఎప్పుడైతే అలా వెళ్ళారో ఆవుదూడల కోసం, తిరిగి వచ్చే సమయానికల్లా బ్రహ్మ ఆ గోవులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి బాలుల్ని, గోపబాలను కూడా కిడ్నాప్ చేయడం అనేది జరిగింది అనమాట. అంటే బ్రహ్మ ఎప్పుడైతే కృష్ణుడు లేని సమయాన్ని చూశారో అక్కడ, అప్పుడు గోపబాలులందరిని కూడా అక్కడి నుంచి మాయం చేసేసారనమాట. వాళ్ళని కూడా తీసుకెళ్ళి సత్యలోకంలో ఉంచేసి రావడం అనేది జరిగింది అనమాట. ఈ సత్యలోకంలో ఎప్పుడైతే ఉంచారో అంటే ఇదంతా ఒక క్షణం పాటు జరిగినటువంటి సంఘటన అనమాట. ఇది బ్రహ్మ దృష్ట్యా అంటే అది మనకు వచ్చేసి ఒక సంవత్సరం పాటు సంఘటన అనుకోండి. ఎప్పుడైతే ఇది మాయం చేశారో అప్పుడు కృష్ణుడు తిరిగి వచ్చి చూస్తారనమాట. కృష్ణుడు తిరిగి వచ్చి చూసేసరికి అక్కడ పిల్లలు లేరనమాట. అప్పుడు ఆయన బాధపడతారనమాట, ఏం చేయాలి ఇప్పుడు? అరే అక్కడ చూస్తేనేమో ఆవుదూడలు లేవు, ఇక్కడికి వచ్చి చూస్తేనేమో గోపబాలులు లేరు, మరి నేను ఈ గోపబాలుల యొక్క మదర్కి ఫాదర్కి నేను ఏం చెప్పాలి, మరి నా పిల్లలు ఏమైపోయారు అని అంటే నేను ఏం చెప్పాలి, మరి వాళ్ళని మరి ఏ విధంగా నేను సంతోషపెట్టాలి అని చెప్పేసి ఆయన ఆలోచిస్తారనమాట. ఆలోచించినప్పుడు ఆయనకి లీల అర్థమైపోద్ది అనమాట, ఇదంతా కూడా బ్రహ్మ కావాలని చేశారు అని చెప్పేసి మనసులో తెలుసుకుంటారు. తెలుసుకొని మనసులో నవ్వుకుంటారు. నవ్వుకొని సరే ఇది ఒక సందర్భం, బ్రహ్మకి ఒక లెసన్ నేర్పాల్సినటువంటి సందర్భం, కృష్ణుడు ఎవరు అనేటువంటి విషయాన్ని బ్రహ్మకి తెలియచేయాలి అని అనుకుంటారనమాట కృష్ణ భగవానుడు. అనుకున్నప్పుడు ఇంకొక విధంగా ఏంటి అంటే కృష్ణుడికి మిగిలినటువంటి ఈ ఎవరైతే తల్లులు ఉన్నారో, ఏది ఈ గోపబాలు యొక్క తల్లులు ఉన్నారో, వాళ్ళు కూడా కృష్ణుడితోటే మాతృభావాన్ని వాళ్ళు వ్యక్తం చేయడం అనేది జరిగింది అనమాట. ఇంతకు ముందు కూడా కృష్ణుడు నాకు కొడుకైతే బాగు, కృష్ణుడికి నేను ఆహారం తినిపిస్తే బాగు, కృష్ణుడిని నేను దగ్గరికి తీసుకోవాలి అనేటువంటి ఫీలింగ్స్ వాళ్ళకి ఉన్నాయి అనమాట. వాళ్ళ కోరికలు నెరవేర్చడానికి అయితే బ్రహ్మకి ఈ కృష్ణుడి గురించి తెలియజేయడం కోసం అయితే ఆయన ఏం చేస్తారంటే ఎంతమంది గోపబాలులు ఉన్నారో, ఎంతమంది ఆవు దూడలు ఉన్నాయో అంతమంది రూపాలుగా ఆయన విస్తరించడం అనేది జరిగింది అనమాట. ఒక్కసారి ఒక క్షణంలోనే ఆయన ఇమీడియట్ గా అక్కడ అంతమంది గోపబాలులాగా, అంతమంది ఆవు దూడల్లాగా విస్తరించి ఏ విధంగా అంటే వాళ్ళ యొక్క హావభావాలతో సహా, వాళ్ళ హెయిర్ స్టైల్ అయితే, వాళ్ళ బట్టలు వేసుకునేటువంటి విధానం అయితే, ఇంకా 100% వాళ్ళని చూస్తే ఆ గోపబాలులనే అనుకుంటారు కానీ కృష్ణుడు అనుకోరు అనమాట. అలా ఆయన విస్తరించడం అనేది జరుగుతుంది అనమాట. ఇది ఎందుకు చేశారు అంటే కృష్ణుడు ఎవరైతే మాధుర్య భావంలో ఉన్నారో, ఎవరైతే వాత్సల్య భావంలో ఉన్నారో, వాళ్ళ కోరికలను కూడా తీర్చడం కోసం కృష్ణుడు ఈ గోపబాలులాగా వ్యక్తం అవడం అనేది జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఇది జరిగిందో, ఎప్పుడైతే ఇది జరిగిందో అప్పటి నుంచి కృష్ణుడిని వీళ్ళు వెళ్తారు. వీళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మదర్స్, ఎవరైతే తల్లులు ఉంటారో, ఆ తల్లులు వాళ్ళ కొడుకును చూసి ఇంతకు ముందు ఉన్నటువంటి భావన కంటే ఎక్కువ ప్రేమని అనురాగాన్ని చూపించడం అనేది జరుగుతుంది అనమాట తెలియకుండానే. అది ఎందుకు అంటే అక్కడికి వచ్చింది కృష్ణుడు కాబట్టి, అక్కడికి వచ్చింది వాళ్ళ కొడుకులు కాదు, కృష్ణుడు వచ్చాడు కాబట్టి అక్కడికి. వాళ్ళు ఆ మాధుర్య భావం, ఆ యొక్క ఏదైతే ఒక వాత్సల్య భావం ఉందో, ఆ వాత్సల్య భావాన్ని ఇంకా ఎక్కువగా వ్యక్తపరచడం అనేది జరిగింది అనమాట. ఇంకొకటి
అక్కడ ఉన్నటువంటి గోవులు కూడా ఏమైతే ఉంటాయి అంటే వీళ్ళు ఈ బ్రహ్మ దొంగిలించింది ఓన్లీ లేగ దూడల్ని మాత్రమే. అయితే లేగ దూడల యొక్క తల్లులు ఉంటాయి చూసారా, ఆ వాటిని వీళ్ళ తండ్రులు తీసుకెళ్తారనమాట అక్కడికి, అక్కడ గోవర్ధనగిరి పర్వతం మీదకి తీసుకెళ్తారనమాట ఇక్కడ ఈ గడ్డి మేపడం కోసం. అలా వెళ్ళినటువంటి గడ్డి మేపడం కోసం తీసుకెళ్ళినటువంటి గోవులు కూడా ఎప్పుడైతే వాటి యొక్క దూడల రూపంలో కృష్ణుడు ఉన్నాడు అని తెలుసుకుంటారో వెంటనే గోవులు కూడా పరిగెత్తుకుంటా ఈ యొక్క దూడల దగ్గరికి పరిగెత్తుకుంటా రావడం అనేది జరుగుతుంది. మళ్ళీ వాటి యొక్క ప్రేమను ఏ విధంగా వ్యక్తపరుస్తాయంటే ఆవులైతే ఇవి అవి నాకుతూ ఎక్స్ప్రెస్ చేస్తాయి అనమాట వాటి యొక్క ప్రేమని, వాటిని కూడా ఆ విధంగా ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. యాక్చువల్గా ఒక సంవత్సరం తర్వాతనో ఏదైనా ఆవు దూడలకి ఆవులు పాలు ఇవ్వవు అనమాట. అంతకు ముందు అంటే చిన్న వయసులో ఉన్నప్పుడు మాత్రమే పాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంత పెద్ద అయిపోయిన తర్వాత అంటే ఈ ఆవు దూడలు గడ్డి మేసేటువంటి వయసు వచ్చినాయి, గడ్డి మేసే వయసు వచ్చినటువంటి దూడలకి ఆవులు పాలు ఇవ్వవు. కానీ ఎప్పుడైతే కృష్ణుడు ఆవు దూడల్లాగా విస్తరించారో అప్పుడు ఆవులకు కూడా మాతృ స్వభావం ఇంకా ఇంకా ఎక్కువైపోయింది అనమాట, భావన ఎక్కువైపోయింది అనమాట. ఎక్కువైపోయి ఈ దూడలకు కూడా పాలు ఇవ్వడం అనేది స్టార్ట్ చేసింది అనమాట. అవి అంత పెద్ద అయినటువంటి అంటే గడ్డి తినే వయసు వచ్చినటువంటి దూడలకు కూడా పాలు ఇవ్వడం అనేది స్టార్ట్ చేసింది అనమాట అవి. అంటే ఇదంతా చూస్తే ఒక నార్మల్ సిచ్యువేషన్ లాగా లేదనమాట. ఇదంతా చూసినటువంటి బలరామ్కి డౌట్ వచ్చింది అనమాట. అప్పుడు బలరాం అక్కడ లేడు కదా, అది ఆ రోజు బలరాం జయంతి కాబట్టి ఆయన ఇంట్లోనే ఉన్నారు ఈ సంఘటన జరిగినప్పుడు. ఎప్పుడైతే బలరాము ఇదంతా చూసారో ఏంది ఇంత అబ్నార్మల్గా జరుగుతుంది, అందరూ వాళ్ళ యొక్క ప్రేమను ఎక్కువగా ఎందుకు వ్యక్తం చేస్తున్నారు, ఆవులకు కూడా ఎందుకు పెద్ద అయినటువంటి లేగదూడలకు కూడా పాలు ఇస్తున్నాయి, ఎందుకు తల్లులు కూడా ఇంకా ఎక్కువ ఎక్కువ కృష్ణుడి మీద ప్రేమ చూపిస్తున్నట్లు ఎందుకుంది అని చెప్పేసి ఆయన మనసులో ఒక్కసారి ఏం జరిగింది అని తెలుసుకోవాలని బలరాముడు ప్రయత్నం చేస్తే అప్పుడు అర్థమైపోయింది అనమాట. వాళ్ళందరి రూపాల్లో ఉన్నది కృష్ణుడు అని తెలుసుకుంటాడు అనమాట బలరాముడు. కృష్ణుడు అని తెలుసుకున్న వెంటనే కృష్ణుడి వైపు చూస్తాడు అనమాట కోపంగా, ఏం చేస్తున్నావు నువ్వు, ఎందుకు నువ్వు ఇలా చేసావు, ఇందుక అందరూ ఎక్కువ వాళ్ళ పిల్లల మీద వాళ్ళ మాతృ స్వభావాన్ని ఎక్కువ చూపిస్తున్నారు, ప్రేమను ఎక్కువ చూపిస్తున్నారు, ఎందుకు అని నేను ఆలోచిస్తే అది నువ్వు అని నాకు తెలిసింది, నువ్వు ఎందుకు ఇలా చేసావు, ఈ లీల చేయడానికి ఉద్దేశం ఏంటి అని చెప్పేసి ఉద్దేశంతో బలరాముడు కృష్ణుణ్ణి పలకరించడం అనేది జరుగుతుంది అనమాట. అప్పుడు కృష్ణుడు బలరాముడికి చెప్తాడు అనమాట, ఇదంతా నేను చేయలేదు, నా మీద కోప్పడకు, ఇదంతా నేను చేసింది కాదు, ఇదంతా బ్రహ్మదేవుడు చేశాడు, బ్రహ్మదేవుడే ఈ విధంగా మన యొక్క గోవులనైతేయే మన 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 ఆవు దూడలనైతేయే మన గోపబాలునైతేయే వీళ్ళందరినీ తీసుకెళ్ళడం అనేది జరిగింది, మరి దానికి తోడు వీళ్ళందరూ కూడా నాతోటి ప్రేమను వ్యక్తం చేయాలి అని కోరుకున్నారు. అందుకనే ఆ సమయంలో ఈ 1 ఇయర్ కాలంలో చాలా మంది వాళ్ళకి కృష్ణుడి మీద ఉన్నటువంటి ఫీలింగ్స్ని వాళ్ళ పిల్లల మీద చూపించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే కృష్ణుడిని భర్తగా పొందాలి అని కోరుకున్నారో వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు జరిగినాయి అనమాట. ఈ గోపబాలతోటే కొంతమందితోటి వివాహం అనేది జరిగింది అనమాట. అంటే వివాహం జరిగింది అంటే అక్కడ ఉన్నటువంటి గోపీలు అక్కడ ఉన్నటువంటి గోపబాలుని పెళ్లి చేసుకుంటే దాని అర్థం అక్కడ యాక్చువల్గా ఆ సమయంలో ఆ 1 ఇయర్ సమయంలో అక్కడ ఎవరెవరైతే పెళ్లి చేసుకున్నారో వాళ్ళందరూ కృష్ణుని పెళ్లి చేసుకున్నట్లు అనమాట. ఎందుకంటే వాళ్ళ రూపంలో కృష్ణుడే అక్కడ ఉన్నాడు కాబట్టి, అంటే ఆ సమయంలో వాళ్ళందరికీ ఆ కోరిక ఉందనమాట, కృష్ణుడిని భర్తగా పొందాలి అనేటువంటి కోరిక కూడా కొంతమంది గోపీలకు ఉంది అక్కడ. అందుకనే వాళ్ళ కోరికలను కూడా తీర్చిండు అనమాట కృష్ణుడు. ఇలా అందరి కోరికలు తీర్చినట్లు ఉంటుంది, బ్రహ్మకి నేనేంటో తెలియజేయడానికి ఒక అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది అన్న ఉద్దేశంతో నేనే వీళ్ళందరి రూపంలో ఎక్స్పాండ్ అయ్యాను అనేటువంటి విషయాన్ని బలరాముడికి కృష్ణుడు చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఇలా జరిగిన తర్వాత అప్పుడు బ్రహ్మదేవుడు ఒక క్షణ సమయమే అనమాట ఇదంతా. అయితే బ్రహ్మదేవుడు వీళ్ళందరినీ కూడా అక్కడ సత్యలోకంలో ఉంచేసి వచ్చేస్తారనమాట. సత్యలోకంలో ఉంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాము, ఇప్పుడు కృష్ణుడు ఏం చేస్తారో చూద్దాము, ఒకవేళ కృష్ణుడు నిజంగా దేవుడే అయితే దేవాది దేవుడే అయితే ఆయన ఏం చెయ్యాలి, ఒకవేళ కాకపోతే అంటే నేను అంటే ఈ విధంగా ప్రవర్తించడం అనేది ఒక దేవాది దేవుడి యొక్క లక్షణం కాదు కాబట్టి, అలా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ఆయన దేవాది దేవుడా కాదా అనే పరీక్ష చేయడం కోసం ఇది చేశాడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు కృష్ణుడు అని చూద్దాము అన్న ఉద్దేశంతో బ్రహ్మ తిరిగి అక్కడికి రావడం అనేది జరుగుతుంది అనమాట. అక్కడికి వచ్చి చూసేసరికి అక్కడ భగవంతుడు వాళ్ళందరితో కలిసి ఉండడం అనేది చూస్తాడు అనమాట బ్రహ్మ.
బ్రహ్మహంస వాహనం మీద వచ్చినప్పుడు. అయితే అక్కడ ఏం జరిగింది, ఈ గోపబాలు మొత్తం కూడా అక్కడే ఉండి కృష్ణుడితోటి ఇంతకు ముందు ఎలా ఉన్నారో అలానే వాళ్ళు ఆడుకోవడం, అలానే వాళ్ళు మాట్లాడుకోవటం, అలానే వాళ్ళు తీసుకెళ్లడం అనేది జరుగుతుందన్నమాట. ఆ తర్వాత కృష్ణ అది చూసినటువంటి బ్రహ్మకి ఆశ్చర్యం వేసింది అనమాట, ఇదేంటి నేను కదా వీళ్ళందరినీ మాయం చేసి తీసుకెళ్ళిపోయాను, ఇక్కడ ఉన్నారేంటి అంటే ఇప్పుడు సత్యలోకంలో వాళ్ళందరూ లేరా అని చెప్పేసి ఆయనకి డౌట్ వచ్చి ఆయన దివ్య దృష్టితోటి అంటే మనం ఇప్పుడు ఏ విధంగా అయితే మనం వాట్సాప్ వీడియో కాల్ చేస్తామో ఆ విధంగా ఆయన దివ్య దృష్టితోటి అక్కడ ఉన్నటువంటి సత్యలోకంలో వీళ్ళందరూ ఉన్నారా లేదా అనేది పరీక్షించడం జరిగింది అనమాట. వాళ్ళందరూ అక్కడే ఉంటారనమాట. మరి వీళ్ళందరూ ఇక్కడికి ఎలా వచ్చారు అనేది ఆశ్చర్యం అవుతుంది అనమాట కృష్ణ బ్రహ్మకి. అలా ఆశ్చర్యం వేసి ఆ తర్వాత ఆయన అర్థం చేసుకుంటాడు అనమాట, ఓ ఇదేదో వింతగా ఉంది, కృష్ణుడు ఏదో చేశాడు లేకపోతే ఇలా జరగదు అనేటువంటి ఉద్దేశంతో అప్పుడు కృష్ణుడి దగ్గరికి రావడం అనేది జరుగుతుంది అనమాట బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు వచ్చినప్పుడు అప్పుడు కృష్ణుడికి బ్రహ్మని బాధ పెట్టాలి లేకపోతే కష్టపెట్టాలి లేకపోతే బ్రహ్మని ఇబ్బంది పెట్టాలి అన్న ఉద్దేశంతో ఈ లీల చేయలేదనమాట. కృష్ణుడు బ్రహ్మకి ఏదో ఎడ్యుకేషన్ ఇవ్వాలి, తెలియని విషయం తెలియచేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ లీలను చేయడం అనేది జరిగింది అనమాట. ఏ విధంగా అయితే మనం టీచర్స్ ఉంటారు చూసారా, టీచర్స్ ఒక తెలివి గల విద్యార్థికి వాళ్ళు ఇప్పుడు మనం మ్యాథమెటిక్సే ఉందనుకోండి, మ్యాథమెటిక్స్ మనం చెప్తుంటే ఒకటో ఎక్సర్సైజ్ చెప్తూ ఉంటే అందరు స్టూడెంట్స్కి ఒకటో ఎక్సర్సైజ్ చెప్తుంటే అది బ్రైట్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆహా నీకు ఇది సంబంధించింది కాదు, నువ్వు నాలుగో ఎక్సర్సైజ్లో తీసుకొని నాలుగో ఎక్సర్సైజ్లో ఏదో ఒక సమయం తీసుకొని ఆ ప్రాబ్లం నువ్వు సాల్వ్ చెయ్యి అని చెప్పి చెప్తారు. అంటే ఒక తెలివి గల విద్యార్థికి ట్రీట్ చేసేటువంటి విధానం టీచర్ వేరుగా ఉంటుంది అనమాట, ఒక తెలివి కొంచెం తక్కువ ఉన్నటువంటి వ్యక్తిని ట్రీట్ చేసేటువంటి విధానం కూడా వేరే విధంగా ఉంటుంది అనమాట. అదేవిధంగా బ్రహ్మదేవుడికి ఈయన ఒక లెసన్ నేర్పాలి అని అనుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు అంటే ఎప్పుడైతే బ్రహ్మ ఆశ్చర్యంలో ఉండిపోయారో అప్పుడు ఈయన అక్కడ ఉన్నటువంటి గోపబాలునైతే ఆవుదూడలైతేయే వాళ్ళ అసలు స్వరూపాన్ని చూపించడం అనేది జరిగింది అనమాట. ఏ విధంగా అంటే నాలుగు చేతుల రూపాన్ని, అందరూ కూడా నాలుగు చేతుల రూపంలోనే భగవంతుడికి కనిపిస్తారనమాట. సో అక్కడ నాలుగు చేతుల రూపాన్ని చూపించడం అనేది జరుగుతుంది అనమాట. యాక్చువల్గా బ్రహ్మకి తండ్రి ఎవరండి, విష్ణువు. ఆ విష్ణువు ఎవరండి అంటే ఆ గర్భోదక సాయి విష్ణువు అనమాట. ఈ గర్భోదక సాయి విష్ణువు యొక్క రూపము ఏ విధంగా ఉంటది అంటే నాలుగు చేతుల రూపమే ఉంటది అనమాట, నాలుగు ఫోర్ హ్యాండ్ ఫామ్ అనమాట. అలాంటి ఫామ్ లోనే బ్రహ్మ విష్ణువు నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటారంటే, అంటే బ్రహ్మకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది భగవంతుడు, ఆ భగవంతుడి యొక్క రూపము బ్రహ్మకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటువంటి రూపాన్ని ఆయనకి చూపించడం అనేది జరుగుతుంది అనమాట. అలా చూపించినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విష్ణు రూపాలే కనిపిస్తాయి అనమాట ఆయనకి. అప్పుడు ఆయన అనుకుంటాడు అనమాట, ఓకే ఇది కృష్ణుడి యొక్క లీల అని చెప్పేసి ఆయన తెలుసుకోగలుగుతారనమాట. అయితే కృష్ణుడికి మరి వాళ్ళందరికీ ఉన్నటువంటి ఇంతకుముందు చెప్పాను కదండి సారూప్య ముక్తి ఎవరికైతే వస్తుందో వాళ్ళకి మరి విష్ణువుకి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే విష్ణువుకి వచ్చేసి శ్రీవత్స అనేటువంటి సింబల్ ఆయన చెస్ట్ మీద ఉంటుంది అనమాట ఇక్కడ రైట్ సైడ్. అయితే ఈ శ్రీవత్స సింబల్ ఉన్నవాళ్ళు ఎవరికైతే ఉంటుందో ఆయన స్వయం విష్ణువు అనమాట. అయితే కృష్ణుడికి కూడా శ్రీవత్స సింబల్ ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి అన్ని రూపాలకి కూడా శ్రీవత్స సింబల్ ఉంటుంది అనమాట. వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంట అంటే ఇక్కడ చూస్తే వాళ్ళందరూ కూడా పీతవర్ణంలో ఉన్నటువంటి పంచలు కట్టుకొని ఉన్నారు, దివ్యంగా ఉన్నారు, మళ్ళీ వాళ్ళ శరీరం కూడా నీలివర్ణంలో ఉంది, ఆ తర్వాత వాళ్ళందరూ కూడా కిరీటాలు ధరించున్నారు, బంగారు కిరీటాలను ధరించి ఉండడం అనేది జరిగింది అనమాట. అంటే వాళ్ళందరి యొక్క వర్ణన ఎలా ఉంది అనేది ఇక్కడ ఒకసారి చూపించడం అనేది జరిగింది అనమాట. సో బ్రహ్మ కూడా ఇవన్నీ చూశారనమాట ఈ శ్రీవత్స రూపం. యాక్చువల్గా అయితే ఈ శ్రీవత్స సింబల్ ఏదైతే ఉంటుందో చెస్ట్ మీద యాక్చువల్గా కృష్ణుడు కూడా మనం ఏ విధంగా అయితే
పుట్టి మచ్చతోటి పుడతాము, అదేవిధంగా కృష్ణుడు కూడా, కృష్ణుడికి కూడా పుట్టిమచ్చలాగా ఉంటుంది అనమాట అది, ఆ శ్రీవత్స సింబల్ అనేది. అది చూసి యశోద మాత ఒకసారి ఇది ఏంటి అని తుడవాలి అని ట్రై చేసింది అనమాట. ఒకసారి భోజనం పెట్టేటప్పుడు ఎప్పుడో ఆమె చూసింది కృష్ణుడి చెస్ట్ మీద ఉన్నటువంటి మచ్చను చూసి, అది ఎట్లా అంటే ఒక హెయిర్ అనమాట, ఒక చిన్న వెంట్రుక లాగా ఉంటుంది అనమాట. అది కూడా గోల్డ్ రంగులో ఉంటుంది అనమాట, గోల్డెన్ కలర్లో ఉంటుంది అనమాట. అలా చూసి ఆ మచ్చ ఏంటి అనేది తుడవాలి అనేటువంటి ప్రయత్నం చేసింది అనమాట యశోదామాత. అప్పుడు అది తుడవడం అవలేదనమాట. అది ఇది ఒక గురు మహారాజు చెప్పినటువంటి ఒక స్టోరీలో ఈ విధంగా చెప్పారనమాట. ఆయన కృష్ణుడి చెస్ట్ మీద ఉన్నటువంటి ఆ శ్రీవత్స సింబల్ని చూసి ఆమె పుట్టిమచ్చ అనుకుంది. అది అది ఒక ఏదో పైన పడినటువంటిది అనుకుని తుడవాలి అనేటువంటి ప్రయత్నం కూడా చేసింది యశోదామాత అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఎప్పుడైతే ఈ బ్రహ్మ ఈ ఈ శ్రీవత్స సింబల్ తోటి అంతమంది విష్ణు రూపాలని నాలుగు చేతులతోటి చూపించడం జరిగిందో, మళ్ళీ అందరి చేతుల్లోనూ ఇవన్నీ ఉన్నాయన్నమాట, ఏది శంకు చక్ర గద పద్మం ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూడడంలో అప్పుడు బ్రహ్మకు అర్థమైపోయింది అనమాట ఈయన భగవంతుడు అని చెప్పేసి. ఆ తర్వాత ఇంకా ఏం చేశాడు కృష్ణుడు, ఇంకా అక్కడ కృష్ణుడు ఒక్క శివుడు ఒక్క బ్రహ్మే కాదు, యాక్చువల్గా ఈ భౌతిక సృష్టిలో ఈ ఆయన సృష్టించినటువంటి ఈ భౌతికమైనటువంటి సృష్టి ఒక్క విశ్వం కాదు, అనేక విశ్వాలను సృష్టించడం అనేది జరిగింది అనమాట. ఒక్కొక్క విశ్వానికి ఒక్కొక్క బ్రహ్మ ఒక్కొక్క శివుణ్ణి సృష్టించడం అనేది జరిగింది అనమాట. అయితే ఈ అనంత సృష్టిల్లో ఉన్నటువంటి అందరూ శివుళ్ళైతే అందరూ బ్రహ్మలైతే అక్కడికి రావడం అనేది జరిగింది అనమాట. అక్కడికి రావడం అనేది జరిగింది. అక్కడ కృష్ణుని చూసి వాళ్ళందరూ కూడా ఏ విధంగా అయితే డ్యాన్స్ చేస్తున్నారో ఆ విధంగా వాళ్ళందరూ కూడా డ్యాన్స్ చేయడం అనేది జరిగింది అనమాట. ఎప్పుడైతే ఈ బ్రహ్మ ఇది చూశారో అప్పుడు అనుకుంటారనమాట ఆయనకి, అప్పుడు కొంచెం అహంకారము, ఏదైతే నేను మెటీరియల్ ఈ భౌతిక సృష్టిని మొత్తం నేనే సృష్టించాను అనేటువంటి ఏ అహంకారం ఉందో, ఏ అహంకారంతో ఆయన ఈ భగవంతుణ్ణి పరీక్షించాలి అని కోరుకున్నారో అది అర్థం చేసుకుంటారనమాట. ఆయనకి అప్పుడు ఆ అహంకారం పోతుందనమాట. పోయినప్పుడు ఆయన అందరు శివుళ్ళని విష్ణువుల్ని అందరు బ్రహ్మల్ని కూడా ఆయన అక్కడ చూడడం అనేది జరిగింది అనమాట. అలా చూసినప్పుడు ఆయన తెలుసుకుంటారనమాట, ఓహో ఇదంతా భగవంతుడు ఆడిస్తున్నటువంటి లీల, వీళ్ళందరూ ఈయన కృష్ణుడు ఎవరో కాదు దేవాది దేవుడే, ఆ దేవాది దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఉన్నటువంటి వాళ్ళే ఈ బ్రహ్మలైతేయే ఈ శివుళ్ళైతేయే ఈ డెమిగాడ్స్ ఇతర దేవతలైతేయే వీళ్ళందరూ కూడా అదే, మనం అందరం కూడా ఒక తోలి బొమ్మల్లాగా ఆయన యొక్క లీలల్లో భాగం అని చెప్పేసి ఆయన అర్థం చేసుకుంటారనమాట. ఎప్పుడైతే అది అర్థం చేసుకుంటారో అప్పుడు కృష్ణుడు ఆయన మీద దయను చూపించడం అనేది జరుగుతుంది. ఆ దయను చూపించి ఆయన మీద ఉన్నటువంటి యోగమాయ యొక్క ప్రభావాన్ని కొంత సమయానికి తొలగించడం అనేది జరిగింది అనమాట. అంటే కృష్ణుడికి ఆయనకి ఉన్నటువంటి రిలేషన్లోనే ఇంతవరకు ఉన్నారు. అంటే ఇప్పుడు యోగమాయ ప్రభావం వల్లనే ఆ బృందావనంలో ఉన్నటువంటి బృందావన వాసులైతే మరి ఇంకా యశోదామాత అయితే నందమహారాజు అయితే వీళ్ళందరూ కూడా కృష్ణుడిని భగవంతుడు అని అనుకోరు అనమాట. వాళ్ళు ఆ వాత్సల్య భావంలోనే ఉండగలుగుతారనమాట. అది యోగమాయ యొక్క ప్రభావం. ఆ యోగమాయ యొక్క ప్రభావం వల్లనే ఆ వాత్సల్య భావంలో కృష్ణుడితోటి వాళ్ళు భగవంతుడు అనేటువంటి భావనలో కాకుండా కృష్ణుడితోటి ఆ ప్రేమను వ్యక్తం చేయడం అనేది జరిగింది అనమాట. ఆ యోగమాయ యొక్క ప్రభావాన్ని బ్రహ్మ నుంచి కొంత సమయానికి తీసేయటం అనేది జరిగింది అనమాట. అప్పుడు అలా తీసేసినప్పుడు బ్రహ్మకి అప్పుడు అర్థమైంది అనమాట. అప్పుడు అర్థమయ్యి ఎవరు ఈయన, వృందావన వాసులు ఎవరు, కృష్ణుడు ఎవరు అనేటువంటి విషయాల్ని తెలుసుకోగలుగుతారు అనమాట. తెలుసుకొని ఆయన అప్పుడు బ్రహ్మ ఆయన పాదాల మీద పడిపోతారనమాట. ఆయన పాదాల మీద పడిపో యాక్చువల్గా అయితే ఆయనకి ఏ విధంగా ఆయన అహంకారం దిగిపోతుంది అంటే ఆయన ముందు కృష్ణుడి ముందు బ్రహ్మ నేను తల ఎత్తుకొని కూడా నేను నిలబడకూడదు అనేటువంటి అంత స్థాయికి ఆయన యొక్క ఆయన అహంకారం అనేది తొలగిపోవడం అనేది జరుగుతుంది అనమాట. అప్పుడు కృష్ణుడు కాళ్ళ మీద పడిపోతారనమాట. ఈ యొక్క బ్రహ్మకి నాలుగు తలలు ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే సాష్టాంగ నమస్కారం చేస్తారో మిగిలిన మూడు తలలు పైవైపుకే ఉంటాయి అనమాట. అప్పుడు కూడా ఆయన బ్రహ్మ తృప్తి పడరనమాట. అరే నా మూడు తలలు మిగిలిన మూడు తలలు కూడా కృష్ణుడి ముందు తల వంచలేదు, ఒక తల మాత్రమే వంచింది అనేటువంటి భావంలో ఆయన ఏం చేస్తారంటే
నాలుగు సార్లు ఆయన సాష్టాంగ నమస్కారం చేయడం అనేది జరుగుతుందన్నమాట. నాలుగు తలలు కూడా ఆయన కాళ్ళ ముందు వంచాలి, తల వంచాలి అన్న ఉద్దేశంతో బ్రహ్మ నాలుగు సార్లు ఆయన తలని కాళ్ళ ముందు పెట్టడం అనేది జరుగుతుంది అన్నమాట. అలా చేసినప్పుడు ఎలా ఉంటారంటే బ్రహ్మ యాక్చువల్గా కలర్ ఎలా ఉంటుంది అంటే గోల్డ్ కలర్లో ఉంటుంది అనమాట. బ్రహ్మ కలర్ గోల్డ్ కలర్లో ఉంటారనమాట, బంగారు వర్ణంలో ఉంటారు. అలా ఎప్పుడైతే ఆయన ఆయన అట్లా నిలబడి ఉన్నారు, ఒక బంగారంతో పోసినటువంటి ఒక స్థూపం ఒక కర్ర నిలబెట్టినట్లు ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఆయన వంగి ఆయన నమస్కరిస్తారో, సాష్టాంగ నమస్కారం చేస్తారో, అక్కడ కూడా అక్కడ ఒక బంగారు స్టిక్ అక్కడ పెట్టినట్లు అవుతుంది అనమాట. ఆ విధంగా మనకి విజువల్ అట్లా అనిపిస్తుంది అనమాట. అప్పుడు ఆ బ్రహ్మ ఈ యొక్క ప్రేయర్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారనమాట కృష్ణుడికి. యాక్చువల్గా మనం కూడా భక్తిలో భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నాలుగు రకాలుగా ప్రేయర్స్ అనేది చేయడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు భక్తిలో నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు అనే దాన్ని బట్టి నీ యొక్క కోరికలని అడగడం అనేది ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఎవరైనా సరే భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రేయర్ చేసినప్పుడు నాలుగు రకాలుగా ప్రేయర్ చేస్తారనమాట. అది ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం భగవంతుణ్ణి భగవంతుడి యొక్క గొప్పతనాన్ని మనం తెలియజేయాలన్నమాట. అంటే నువ్వు పలానా, నువ్వు నీకు ఇన్ని విభూదులు ఉన్నాయి, లేకపోతే నువ్వు ఇంత గొప్ప, నీకు మించింది లేదు, నువ్వే అందరినీ సృష్టించావు, నీ ద్వారానే ఇదంతా జరుగుతుంది ఈ భౌతిక సృష్టి. అంటే భగవంతుణ్ణి ప్రైజ్ చేయాలి ఫస్ట్. ఆ తర్వాత బ్రహ్మ కూడా అదే చేస్తున్నారు అనమాట. బ్రహ్మ కూడా ఏం చేస్తున్నారు అంటే ఫస్ట్ భగవంతుణ్ణి ప్రైజ్ చేస్తున్నారు అనమాట. ఈ భగవంతుణ్ణి ప్రైజ్ చేసిన తర్వాత తర్వాత ఆయన ఏమనుకుంటున్నారు, ఆయన విమర్శించుకుంటున్నారు అనమాట. అరే నేనేంది ఇలా చేశాను, నేను ఇలా చెయ్యకూడదే, నేను చేసింది తప్పు అని. హరే కృష్ణ, అందరు మ్యూట్ చేయండి ప్లీజ్. సో ఈ ప్రేయర్లో నాలుగు రకాలుగా ఏ విధంగా ఉంటుందండి అంటే ఫస్ట్ భగవంతుణ్ణి ప్రైజ్ చేయడం అనమాట. రెండో రకం, రెండో కొన్ని శ్లోకాల్లో ఎలా అంటే ఆయన్ని ఆయన క్రిటిసైజ్ చేసుకోవడం. అంటే నేను ఇలా, నేను ఇలాంటి తప్పు చేశాను, నేను ఇది చేసింది తప్పు, ఆయన్ని ఆయన తక్కువగా చూపించుకోవడం అనమాట. ఆ తర్వాత మూడవ పార్ట్, ప్రేయర్లో మూడవ పార్ట్ అంటే ఫస్ట్ రెండు పార్ట్స్ వచ్చేసి భగవంతుని ప్రైజ్ చేయడం, లేకపోతే ఆయన ఆయన క్రిటిసైజ్ చేసుకోవడం. అయితే మూడవ పార్ట్ ఏంటంటే క్షమించమని కోరడం అనమాట. అంటే నువ్వు ఇంత గొప్ప అని తెలిసింది, తర్వాత నేనేం తప్పు చేశానో తెలిసింది, ఇప్పుడు నువ్వు నన్ను క్షమించు అని చెప్పేసి చెప్పడం అనమాట. అంటే మనం చేస్తున్నటువంటి ప్రేయర్లో మూడవ భాగం చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ముందు సరెండర్ అవ్వాలి, సరెండర్ అయ్యి మనం మన తప్పుని క్షమించమని కోరాలన్నమాట. అదేవిధంగా బ్రహ్మ కూడా ఆయన చేసినటువంటి తప్పుని క్షమించమని కోరతారనమాట ఆయన ప్రేయర్లో. ఇంకా తర్వాత నాలుగవ భాగం. ఈ నాలుగవ భాగం కూడా ఏంటి అంటే అన్ని ప్రేయర్లో మూడు భాగాలు అయిపోయిన తర్వాత నాలుగవ భాగంలో ఏమవుతుంది అంటే భగవంతుడి నుంచి మనం ఏదైనా వరం కోరుకుంటాం అనమాట. భక్తిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కోరుకునేటువంటి కోరికలు ఉంటాయి. అంటే ఆ కోరికల యొక్క స్థాయి కూడా వేరువేరుగా ఉంటుంది అనమాట భక్తి యొక్క స్థాయిని బట్టి. అంటే మనం భౌతికంగా ఉన్నప్పుడు, లేకపోతే భక్తిలో ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు భౌతికమైనటువంటి కోరికలు కోరడం అనేది జరుగుతుంది అనమాట. లేదు భక్తిలో అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి కోరికలను కోరడం అనేది జరుగుతుంది అనమాట. అట్లనే ఇక్కడ కూడా బ్రహ్మ ఆయన ప్రేయర్స్లో కోరుకుంటున్నాడు అనమాట భగవంతుణ్ణి. ఏమని అంటే ఆయనకి ఆశీర్వదించమని కోరుకుంటున్నాడు. ఏమని అంటే నేను కూడా నీకు సేవ చేసేటువంటి ఒక అవకాశాన్ని ఇవ్వు, నేను కూడా ఈ బృందావన వాసుల్లాగా ఈ బృందావనంలో పుట్టేటువంటి ఒక అవకాశాన్ని నాకు ఇవ్వు, ఇచ్చి ఈ బృందావన మట్టిని నేను కూడా నా తలకి అద్దుకునేటువంటి ఒక అవకాశాన్ని ఇవ్వు అని చెప్పేసి బ్రహ్మ ఆయన ప్రేయర్స్లో ఉంటుంది అనమాట. ఇది యాక్చువల్గా మనం చూస్తే శ్రీమద్ భాగవతంలో 10వ స్కందంలో 14వ అధ్యాయం మొత్తం కూడా ఇదే ఉంటుంది అనమాట. బ్రహ్మ యొక్క ప్రార్థన, బ్రహ్మ యొక్క ప్రేయర్స్ అనమాట. మొత్తం 40 శ్లోకాలు ఉంటుందండి. ఈ 40 శ్లోకాల్లో ఇట్లా నాలుగు భాగాలుగా విభజించడం అనేది జరుగుతుంది. ఈ నాలుగు భాగాల్లో ఈ లాస్ట్ భాగంలో వచ్చేసి ఆయన నాకు కూడా బృందావనంలో ఉండి నేను కూడా నీకు సేవ చేసేటువంటి ఒక అవకాశాన్ని ఇవ్వు అంటూ అనమాట. అందుకే అనడం జరుగుతుంది అనమాట. అప్పుడు అందుకనే బృందావనంలో బ్రహ్మదేవుడు అవతరిస్తారు. ఒక
నందగ్రామంలో అనమాట, నందగ్రామం అంటారు దాన్ని. నందగ్రామంలో ఒక చిన్న హిల్, ఒక కొండలాగా ఆయన అవతరించి ఆ కొండ రూపంలో ఉండి బృందావనంలో భగవంతుడి యొక్క లీలలని ఆయన చూస్తూ ఉంటారు. ఎవరైతే బృందావనకు వస్తారో భక్తులు ఆ కొండ మీదనే వెళ్తారనమాట. నందగ్రామంలో నందగ్రామానికి వెళ్ళాలి అంటే కొండ మీదనే వెళ్ళాలన్నమాట. ఆ ఎవరైతే బృందావన్కి వెళ్ళేటువంటి భక్తుల యొక్క పాద ధూళి కూడా ఆ కొండ ఆయన శిరస్సుకి తగులుతుంది అనమాట. అది ఆయన కోరుకున్నటువంటి కోరిక ప్రకారంగా ఆయన వృందావనంలో అలాంటి ఒక ఒక కొండ రూపంలో ఆయన అవతరించడం అనేది జరుగుతుంది అనమాట. బ్రహ్మ అవతరించి అక్కడ కృష్ణుడిని దర్శనం చేసుకోవడం, కృష్ణుడికి ఇండైరెక్ట్గా సేవ చేయడం అనమాట. ఆ కృష్ణుడికి ఆయన చేసినటువంటి ప్రేయర్స్లో ఒక రెండు శ్లోకాలు మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ రెండు శ్లోకాలు చదివిన తర్వాత ఈరోజు క్లాస్ని ముగిస్తామండి. ఈ ఫస్ట్ శ్లోకం వచ్చేసి 14.7 అండి, 10వ స్కందంలో 14వ అధ్యాయంలో 7వ శ్లోకం. గుణాత్మనాస్తేపి గుణాన్ విమాతుం హితావతిర్నాశ్యక ఇసైరస్యం కాలేన యైర్వ విమైతసు కల్పైర్ భూపమాత్సవకే మిహికాధ్య భాషాం. ఇదండి దీని భావం ఏమిటి అంటే, ఏం చెప్తున్నారంటే కృష్ణుడిని ఉద్దేశించి ఆయన ఏం చెప్తున్నారు దీని భావం అంటే, ఈ భౌతిక లోకం అనేది ఎన్నో అణువులు పరమాణువులతో కూడి ఉన్నటువంటిది అనమాట. ఇట్లాంటి ఈ అణువులని పరమాణువులు అంటే ఈ భౌతిక లోకంలో మొత్తంలో ఉన్నటువంటి ఈ అణువులు అయితేయే, ఈ పరమాణువులు అయితేయే, వీటన్నిటిని లెక్కించడం అనేది చాలా కష్టం అనమాట. ఎన్ని అణువులు ఉన్నాయి, ఎన్ని పరమాణువులు ఉన్నాయి అనేది లెక్కించడం అనేది కష్టం అనమాట. అయితే ఇలాంటి లెక్కని కావాలంటే శాస్త్రజ్ఞులు లేకపోతే పండితులు వాళ్ళు కనుక సమయాన్ని స్పెండ్ చేసి లెక్కించగలిగితే కనుక లెక్కించగలరేమో, కానీ నువ్వు నీలో ఉన్నటువంటి ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం లెక్కించడం సాధ్యం కాదు. అంటే అనంత గుణాలు ఉన్నటువంటి నిన్ను, నీకున్నటువంటి గుణాలన్నింటినీ లెక్కించడం అనేది అది మాకు సాధ్యమయ్యేటువంటి పని కాదు అని చెప్పేసి కృష్ణుడిని ఆయన ప్రార్థిస్తున్నారనమాట. ప్రేయర్లో ఆయన చెప్తున్నారనమాట. ఇంకా ఏంటి, ఏ విధంగా అయితే సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు, అనంతమైనటువంటి సూర్యకిరణాలను కూడా లెక్కించడం అనేది సాధ్యం కాదేమో, సాధ్యమవుతుందేమో, కానీ నీకున్నటువంటి గుణాలను మాత్రం మేము లెక్కించడం అనేది సాధ్యం కాదు, అన్ని గుణాలు నీకున్నాయి అని చెప్పేసి కృష్ణుడిని ఆయన ప్రార్థిస్తున్నారనమాట. ఇదండి యాక్చువల్గా ఆయన ప్రేయర్లో ఈ శ్లోకానికి మీనింగ్ అనమాట. యాక్చువల్గా అందుకనే ఈ యొక్క బలరాముడు కూడా ఆయన్ని అనంత సమయం నుంచి ఆయన అలా భగవంతుణ్ణి అలా ప్రే చేస్తూనే ఉన్నారనమాట. ఆయన గుణాలని వర్ణిస్తూనే ఉన్నారనమాట. వర్ణించినా ఇంతవరకు కూడా ఆయన గుణాలను వర్ణించడం అనేది కంప్లీట్ అవ్వలేదన్నమాట. అన్ని గుణాలు ఆయనకు ఉన్నాయి అనమాట. అది ఈ శ్లోకం యొక్క మీనింగ్ అండి. ఇంకోటి నెక్స్ట్ శ్లోకంలో ఆయన ఏమన్నారు అంటే, ఆయన చేసినటువంటి తప్పుని క్షమించమని కోరుకున్నారనమాట. ఈ క్షమించమని కోరుకున్న దానికి సందర్భంగా ఏమని చెప్తున్నారు అంటే, ఏ విధంగా అయితే తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు కాలుతో తన్నినప్పుడు తల్లి తప్పుగా తీసుకోద్దాన్ని, నన్ను తంతున్నావు అని తప్పుగా భావించదు తల్లి. ఏమంటది, ఇంకా సంతోషంగా ఫీల్ అవుతుంది అనమాట. కొడుకు గర్భంలో ఉండి కాలుతో గర్భాన్ని తంతున్నాడు అనేటువంటి సంతోషాన్ని ఆమె వ్యక్తపరుస్తుంది అనమాట. ఏ విధంగా అయితే తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువు తన్నినా కానీ తల్లి తప్పుగా తీసుకోకుండా క్షమించి ఆయన ఆ తప్పుని ఇంకా ఫీల్ అవుతూ సంతోషపడుతుందో, అదేవిధంగా ఈ భౌతిక సృష్టి మొత్తం కూడా నీ గర్భంలోనే ఉంది. అలాంటి నీ గర్భంలో ఉన్నటువంటి మేము చేసినటువంటి తప్పును కూడా క్షమించు అనేటువంటి ఒక కంపారిజన్ తోటి భగవంతుణ్ణి ప్రార్థించడం అనేది జరుగుతుందనమాట. అంటే కృష్ణుణ్ణి బ్రహ్మదేవుడు క్షమించమని కోరుకునేటప్పుడు ఒక కంపారిజన్ చేశారనమాట. ఏమని కంపారిజన్ చేశారు అంటే, నీ గర్భంలో ఉన్నటువంటి శిశువు లాంటి వాళ్ళం మేము, నీ గర్భంలోనే ఈ భౌతిక సృష్టి మొత్తం ఉంది, అందుకని మేము చేసినటువంటి తప్పును కూడా శిశువు చేసినటువంటి తప్పులాగా భావించి మమ్మల్ని క్షమించు అనేటువంటి విషయాన్ని నెక్స్ట్ శ్లోకంలో ఆయన బ్రహ్మ ప్రార్థనలో ఉందనమాట. అదండి ఈరోజు బ్రహ్మ విమోహన లీలలో మనం చర్చించాము. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? హరే కృష్ణ.
హరే కృష్ణ, చాలా బాగుందండి ఈ కథ. ఎంత క్రితం అసలు వినలేదు. బ్రహ్మదేవుడికి నేనే గొప్ప సృష్టి సృష్టికర్తను నేనే కదా అని, ఇప్పుడు ఈయన చేసిన పనికి ఆ పిల్లల్ని ఆ కృష్ణుడుని తన పిల్లల్లాగా ప్రేమించాలి అనే తల్లిల కోరిక నెరవేరింది, కృష్ణుని చేసుకోవాలి అనుకున్న గోపికల కోరిక నెరవేరింది. అసలు సృష్టిక అహంకారం అనేది ఎవరికి ప్రవేశించినా అనర్థాలకు మూలం అవుతుంది, కాబట్టి ఆత్మీయంలో మార్పు తీసుకురావడం కోసం అని బ్రహ్మదేవుడికి కూడా కొంచెం సూచనగా ఆయనకి కూడా ఇది చేయడం బాగుందండి. చాలా కరెక్ట్ మాతది, మీరు బాగా అర్థం చేసుకున్నారు. అవును బాగుందండి. సో జన్మాష్టమి వచ్చేసి 30వ తారీఖు ఉందండి, కృష్ణుడి యొక్క బర్త్డే. అది టెంపుల్ యొక్క ప్రోగ్రామ్స్ షెడ్యూల్స్ అవన్నీ కూడా మీకు తర్వాత పంపిస్తాము. కృష్ణుడికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ టెంపుల్లో ఏమేమి జరుగుతాయి అనేది డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వాట్సాప్లో పంపిస్తాము, మీరు అటెండ్ అవ్వండి. అయితే మీరు జన్మాష్టమి కంటే ముందు మీరు ఏ విధంగా రెడీ ఉండాలి అనేటువంటి విషయం తెలియజేయడం కోసం ఇక్కడ ఈరోజు ఒక శ్లోకంలో ఒక మీకు చెప్దాము అని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరిగింది. యాక్చువల్గా కృష్ణుడికి వచ్చేసి పెరుగు, పాలు, వెన్న ఈ మూడు చాలా ఇష్టం. అందుకని మీరు పెరుగుని, పాలని, వెన్నని రెడీగా ఉంచుకోవాలి కృష్ణాష్టమి రోజుకి. మీ దగ్గర ఉన్నటువంటి విగ్రహాలకి, ఏవైతే విగ్రహాలు మీ ఇంట్లో ఉన్నాయో వాటికి ఈ పెరుగుతోటి, పాలతోటి, లేకపోతే వెన్నతోటి అభిషేకం చేయడం అనేది మంచిదన్నమాట, చాలా మంచిదన్నమాట ఆ రోజు జన్మాష్టమి రోజు. అదండి. తర్వాత ఇక్కడ ఒక లింక్ ఇవ్వడం అనేది జరిగింది, janmashtami.iskanbangalore.co.in. మీరు ఒకవేళ ఏదన్నా భగవంతుడికి టెంపుల్లో ఏదన్నా సేవ చేయించాలి అని మీరు అనుకుంటే, ఏది పెరుగుతోటి అభిషేకమో, లేకపోతే పాలతోటి అభిషేకమో, లేకపోతే అర్చనో, లేకపోతే విగ్రహారాధనో, విగ్రహ సేవో, లేకపోతే అన్నదానమో ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే, ఆ రోజు కృష్ణాష్టమి రోజు మీరు ఈ లింక్ని యూజ్ చేసి janmashtami.iskanbangalore.co.in ఈ లింక్ మీకు కావాలి అంటే నేను మీకు వాట్సాప్ గ్రూప్లో పంపిస్తాను, అది చూడండి. దాంట్లో మీరు క్లిక్ చేస్తే మీకు అందులో ఏ సేవ మీరు చెయ్యాలి అనుకుంటున్నారు జన్మాష్టమికి అనేటువంటి ఒక్కొక్క సేవకి ఒక్కొక్క మీరు ఇవ్వదలుచుకున్నంత అమౌంట్ మీరు అందులో మీరు డొనేట్ చేయొచ్చు. మీరు డొనేట్ చేసి మీ డీటెయిల్స్ ఇస్తే మీ పేరు మీద కూడా టెంపుల్లో జన్మాష్టమి రోజు ఆ సేవ అనేది చేయడం అనేది జరుగుతుందండి. తప్పకుండా అది మీరు నేను మీకు పంపిస్తాను, మీరు తప్పకుండా చూడండి అది. తర్వాత భాగవతం గురించి ఇక్కడ ఒక విషయం చెప్పడం అనేది జరిగింది, శ్రీమద్ భాగవతం గురించి. ఎట్లయితే ఇప్పుడు రమాదేవి మాతాజీ చెప్పారో ఈ విషయం అనేది యాక్చువల్గా మాతాజీ ఇంతకుముందు వినలేదట. ఈ విషయం యాక్చువల్గా ఈ బ్రహ్మకి సంబంధించినటువంటి ఈ లీల, బ్రహ్మ విమోహన లీల అనేది, ఈ లీల అనేది మాతాజీ పదవ స్కంధంలో ఉందన్నమాట భాగవతంలో. అంటే భాగవతంలో నుంచి తీసుకునే కృష్ణకి సంబంధించినటువంటి ఈ స్టోరీని తీసుకొచ్చి చెప్పడం అనేది జరిగిందనమాట. ఈ ఈ ఎప్పుడైతే భాగవత చర్చ అనేది జరుగుతుందో, ఎక్కడైతే భాగవత చర్చ జరుగుతుందో, ఆ చర్చ జరిగే దగ్గర స్వయం శ్రీకృష్ణ భగవానుడే ఉంటారు, వచ్చి కూర్చొని వింటారు అనేది నమ్మకం అనమాట. తప్పకుండా అది నిజం. ఎందుకంటే ఎప్పుడు అంటే భాగవతం అనేది కృష్ణుడికి వేరుగా ఏమి కాదు, కృష్ణుడే భాగవతం, భాగవతమే కృష్ణుడు. ఎందుకంటే భాగవతం మొత్తం కూడా కృష్ణుడికి సంబంధించిన, కృష్ణుడి భక్తులకి సంబంధించిన, కృష్ణుడి లీలకు సంబంధించినటువంటి చర్చలే ఉంటాయి. అందుకని కృష్ణుడు స్వయం కృష్ణుడే అక్కడ ఉన్నట్లు, భాగవతం ఉంటే, మన దగ్గర భాగవతం ఉంటే స్వయం కృష్ణుడే మన ఇంట్లో ఉన్నట్లు అనమాట. ఈ ఈ మీకు ఎవరికైనా భాగవతం పురాణానికి సంబంధించినటువంటి, భాగవత పురాణం మొత్తం కూడా 18 పుస్తకాలు, 18 స్కందాలు, 13 స్కందాలు, సారీ 13 స్కందాల భాగవతం మొత్తం ఎన్నో వాల్యూమ్స్ ఉంటాయండి, 16 వాల్యూమ్స్, 17 వాల్యూమ్స్ ఉంటాయి. ఈ వాల్యూమ్స్ అన్నీ కూడా మీకు కావాలి అంటే సుమారుగా ఒక 5500 ఏమో ఉందండి, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు అమౌంట్ ఎంత అనేది. ఈ బుక్స్ మీకు కావాలి అంటే కనుక మీరు నాకు చెప్తే నేను మీకు కొరియర్లో మీకు పంపించడానికి నేను ప్రయత్నం చేస్తాను అండి. భాగవతం ప్రత్యేకంగా భాగవతం అండి, భాగవతం మీరు చదివినా చదవకపోయినా మీ ఇంట్లో భాగవతం బుక్స్ ఉంటే కృష్ణుడు స్వయంగా మీ ఇంట్లో ఉన్నదాంతో సమానం. మనం భాగవతం కనుక మన ఇంట్లో ఉంటే, మనం భాగవతం చదవకపోయినా మన వంశంలో ఆ బుక్స్ని చదివేటి అర్హత కలిగినటువంటి సంతానం మనకి కలగడం అనేది జరుగుతుంది అటండి.
అది కూడా ఒక విషయం. అందుకనే మీరు తప్పకుండా భాగవతం బుక్స్ ని కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. మీకు భాగవతం బుక్స్ కావాలంటే నాకు చెప్పండి, నేను తప్పకుండా మీకు అరేంజ్ చేపిస్తాను అండి.